అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ఎవరైనా ధైర్యంగా అడుగులు వేసినప్పుడు ప్రాణాలు దక్కడమే కష్టమైనా తెగించి బరిలోకి దూకినప్పుడు పెదాలపైకి వచ్చే పేరే ఖాన్ ఉరఫ్ తురేబాజ్ రొస్తుమ్ ఖాన్ హైదరాబాదులో తొలి సిపాయిల తిరుగుబాటుకు సారథ్యం వహించటంతో ఆ పేరుకు శాశ్వత తత్వాన్ని కల్పించింది పద్దెనిమిది వందల యాభై ఏడు మేరట్లో మొదలైన తొలి స్వాతంత్ర్య పోరాటం దేశమంతా విస్తరిస్తున్న కాలమది తెల్లవాళ్లను గెంటేయాలని నినదిస్తున్న సమయమది సిపాయిల తిరుగుబాటును అణచివేసేందుకు దళాలను ఢిల్లీకి పంపాలని హైదరాబాద్ నిజాంను ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఆదేశించారు అందుకు మహారాష్ట్రలోని బుల్దానాలో ఉండే నిజాం అశ్విక్ దళ సైనికులు నిరాకరించగా సైనికాధికారులు వారందరినీ ఖైదు చేశారు ఈ దుశ్చర్యతో ఆగ్రహానికి గురైన చీదాఖాన్ అనే జమీందారు తన పదిహేను మంది సైనికులతో హైదరాబాదు వచ్చి బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు అప్పటి నాలుగో నిజాం అఫ్జల్ ఉద్దౌలా సాయం కోరారు నాటి మంత్రి మీర్ తురాబ్ అలీఖాన్ అతడిని అరెస్టు చేసి ఆంగ్లేయులకు అప్పగించగా కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీలో ప్రస్తుతం కోఠీ మహిళా కళాశాల అందులో బంధించారు తమ సైనికులను బ్రిటిషర్లకు నిజాం అప్పగించటం హైదరాబాద్లోని సైనికులు మేధావులకు నచ్చలేదు వారిలో తొలి వరుసలో నిలిచిన తుర్రేబాజ్ ఖాన్ ఖాన్ తమ వారిని విడిపించాలని పట్టుబట్టారు ఆయనకు అల్లావుద్దీన్ మౌల్వి అనే మత బోధకుడు కొందరు రోహిళ్ల సైనికులు విద్యార్థులు తోడయ్యారు ఆయుధాలు అందుకొని పద్దెనిమిది వందల యాభై ఏడు జూలై పదిహేడున కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి పూనుకున్నారు వీరి కోసం దాస్ అబ్బాన్ సాహెబ్ అనే ఇద్దరు ప్రముఖులు పుత్లీ బౌలీలో తమ భవంతులను ఖాళీ చేశారు వాటిలోంచి సాయంత్రం ఆరు గంటలకు కాల్పులు ప్రారంభించిన తురేబాజ్ ఖాన్ అనుచరులు రెసిడెన్సీ ఎడమవైపు ద్వారాన్ని కూల్చివేశారు వీరు లోనికి వెళ్లగా రెసిడెంట్ డేవిడ్సన్ సిద్ధంగా ఉన్నాడు నిజాం మంత్రి తురాబ్ అలీ ఖాన్ ఉప్పందించడంతో పోరుకు అంతకుముందే అతడు సిద్ధమయ్యాడు ఇది ఊహించని తిరుగుబాటుదారులు ప్రాణాలకు తెగించి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పోరాడారు చాలామంది అమరులవగా కొందరు పారిపోయారు తురేబాజ్ ఖాన్ అల్లావుద్దీన్ మౌల్వీ మరోసారి దాడి చేయాలని యోచించారు తురేబాజ్ ఖాన్ ఉరఫ్ తురుమ్ ఖాన్ షాద్నగర్ అడవుల్లో ఉన్నారని నిజాం సైనికులు ఇచ్చినటువంటి సమాచారంతో జూలై ఇరవై రెండున ఆయన్ను అరెస్టు చేశారు ఎంత హింసించినా కూడా అలావుద్దీన్ మౌల్వీ గురించి కించిత్ సమాచారం ఇవ్వలేదు కాలాపానికి తరలించేలోపే తుర్రేబాజ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది జనవరి పద్దెనిమిదిన జైలు నుంచి తూప్రాన్ అడవుల్లోకి పారిపోయారు ఆయనను పట్టిస్తే ఐదు వేల రూపాయల నజరాన ప్రకటించారు అది ఇప్పటి కరెన్సీలో యాభై లక్షల రూపాయల పైమాటే డబ్బులకు ఆశపడిన నిజాం అధికారి కుర్బాజ్ అలీఖాన్ తురుంఖాన్ను జనవరి ఇరవై నాలుగున తుపాకీతో కాల్చి చంపేశాడు భౌతిక కాయాన్ని గుర్రానికి కట్టి తుప్రాన్ నుంచి కోటి వరకు లాక్కొచ్చారు భావి తిరుగుబాటుదారులు తలెత్తకుండా చేయడానికి తురేబాజ్ ఖాన్ ఉరఫ్ ఖాన్ భౌతిక కాయాన్ని కోఠిలోని రెసిడెన్సీకి ఎదురుగా ఒక చెట్టుకొమ్మకు వేలాడదీసి కుళ్ళిపోయే వరకు అలాగే ఉంచారు తురేబాజ్ ఖాన్ మరణించినా తన పేరు ధైర్యానికి మారుపేరుగా నేటికి నిలిచే ఉంది ఖాన్ను చంపినందుకు నిజాంకు బ్రిటిషర్లు యాభై ఐదు లక్షల రూపాయల అప్పును మాఫీ చేయడంతో పాటుగా అతడి మంత్రి తురాబ్ ఖాన్కు సాలార్జంగ్ బిరుదును కూడా బహుకరించారు తురేబాజ్ ఖాన్ తిరుగుబాటు విజయవంతమైతే దక్షిణ భారతదేశం మన చేతుల్లో నుంచి జారిపోయేది మన విజయానికి నిజాం అతని మంత్రి చేసిన సాయం మరువలేనిది అని కోఠి రెసిడెంట్ డేవిడ్సన్ లేఖ రాశాడంటే ఈ ముట్టడి తీవ్రత తెలుస్తోంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తురేబాజ్ ఖాన్ ఆయన సహచరుల ప్రాణత్యాగం భావితరాలకు స్ఫూర్తి నింపేలా కోఠి బస్టాండులో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు దానికి ఎదురుగా ఉన్న వేధికి తురేబాజ్ ఖాన్ స్ట్రీట్ అని పేరు పెట్టారు